Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ ఇచ్చిన బంపర్ ఆఫర్కు చిరంజీవి నో చెప్పారా? మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోదీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారా? ఆఫర్ గొప్పదే అయినప్పటికీ మెగాస్టార్ దానికి సవినయంగా నో చెప్పారా? ఆయన ఆఫర్ ఉద్దరుకున్న తర్వాతే ఆఫర్ మరొకరికి వెళ్ళిందా? నిజానిజాలు ఏమో గానీ టాలీవుడ్ తెలుగు రాజకీయ వర్గాలలో ఈ కబురు గుప్పమంటోంది. మెగాస్టార్ చిరంజీవిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపడమే ఆ ఆఫర్. అయితే అసలు మళ్ళీ రాజకీయ వాసన ఇష్టం లేని చిరంజీవి చాలా మర్యాదగా ఆఫర్ను తిరస్కరించారని అనుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవిలో రాజకీయ ఆసక్తి అనేది ముగిసిపోయిన ఎపిసోడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోగలనని ఆయన పార్టీ పెట్టారు. అనుకున్న విజయాలు నమోదు చేయలేక ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి సాంత్వన పొందారు. కేంద్ర మంత్రిగా పదవిని పొందారు. వైభవాన్ని వెలగబెట్టారు. తాను ఒక పార్టీగా వెలిసినప్పుడు తన జట్టుగా ఉన్న వాళ్ళంతా కకావికలైపోయాక ఈ జీవితానికి రాజకీయం చాలనుకుని తన ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. జీవితంలో రాజకీయంలోకి మళ్ళీ అడుగు పెట్టబోయేది లేదని సన్నిహితులతో చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను చాలా కన్వీనియంట్గా మర్చిపోయింది. ఇప్పుడు ఏ పార్టీతోనూ సంబంధం లేని ఒక సినిమా నటుడిగా మాత్రమే ఉన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా, ఇండైరెక్ట్గా తన మీద కూడా సెటైర్లు వేసినా, రాజకీయంగా చాలా దూకుడు ప్రదర్శిస్తున్నా అవేవీ తనకు పట్టని వ్యవహారాల్లాగానే చిరంజీవి ఉన్నారు. అలాంటి మెగాస్టార్ వద్దకు బీజేపీ నుంచి ఇప్పుడు ఆఫర్ వచ్చినట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా పిలుపు లేదు కానీ మెగాస్టార్ చిరంజీవిని అల్లూరి విగ్రహావిష్కరణ సభలో మోదీతో కలిసి పాల్గొనడానికి ఆహ్వానించడం ఒక పెద్ద పరిణామం. ఆ రోజు మెగాస్టార్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రత్యేకంగా అంతరంగికంగా మంతనాలు సాగించారు. వాటి సారాంశం ఆయనకు ఎంపీ పదవి ఆఫరేనని సమాచారం. రాజకీయాలంటే చిరంజీవి విముఖంగా ఉన్న నేపథ్యంలో పార్టీ తరఫున రాజ్యసభకు పంపితే బీజేపీ ముద్ర పడుతుంది కానీ రాష్ట్రపతి కోటాలో పంపితే ఆ ప్రమాదం లేదని దానిని ఒప్పుకోవాలని ఆ భేటీలో ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే రాజకీయాల జోలికే వెళ్లకూడదని అనుకుంటున్న చిరంజీవికి మాత్రమే ఆ బంపర్ ఆఫర్ ఇవ్వడం వెనుక వారి కారణాలు వారికి ఉన్నాయి. ఏపీలో కాపు ఓటు బ్యాంకును తమ పార్టీ గుత్త సొత్తుగా మలుచుకోవాలని బీజేపీ కలగంటోంది. ఏపీ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని వారికి తెలుసు కానీ ఏదో ఒక మాయోపాయాల ద్వారా ఒకనొక అతిపెద్ద కుల ఓటు బ్యాంకును చేజిక్కించుకోవాలని భావిస్తోంది. వరుసగా అదే వర్గం నుంచి పార్టీ అధ్యక్షులు ఎంపికవుతున్నా, పవన్తో పొత్తులు పెట్టుకున్నా అసలు కారణం అదే. అయితే వారి అంచనాలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ధిక్కార ధోరణి కనబరుస్తున్నారు. తెలుగుదేశం పల్లకీకి బోయీగా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. అవసరమైతే బీజేపీతో తెగతింపులకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. బీజేపీ కూడా ఆయనను పట్టించుకోవడం మానేసింది. తమ జట్టు అనే సంగతే మర్చిపోయింది. అల్లూరి విగ్రహావిష్కరణ సభే అందుకు నిదర్శనం. పవన్ తమ పిడికెట్టు నుంచి జారిపోయిన కాపు ఓటు బ్యాంక్ పదిలంగా తమకు దక్కాలంటే చిరంజీవి బెటర్ అని ఈ ఎరవేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిరంజీవికి బీజేపీ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీటు ఎరవేసింది కానీ చిరు అందుకు సుముఖంగా లేరు. రాష్ట్రపతి కోటాలో పార్లమెంటుకు పంపినా సరే రాష్ట్రంలో బీజేపీ నాయకులు చిరంజీవి జీవితాన్ని తామే ఉద్ధరించామని, కాపులను ఆకర్షించేలా ప్రచారం చేసుకోకుండా ఉండరనే సంగతి మెగాస్టార్కు తెలుసు. ఆయన ఏదో పాపం సినిమాలు చేసుకుంటూ అన్ని పార్టీలతో మంచిగా ఉంటూ ప్రభుత్వంలో ఉన్న పార్టీలతో మరింత స్నేహంగా మెలుగుతూ వారిని కీర్తిస్తూ తన సినిమా వ్యాపారం సజావుగా అధిక టికెట్ రేట్లతో లాభసాటిగా జరిగిపోయేలా జాగ్రత్తగా ఉంటున్నారు. అలాంటిది క్రొత్తగా ఎంపీగా ఒక ముద్ర వేసుకుని ఏ ఒక్క పార్టీకి మనస్తాపం కలిగించినా వ్యాపారం దెబ్బతింటుందని, అసలే ఒకసారి క్రెడిబిలిటీ మంటగలిపి అభాస్పాలయ్యాక వ్యాపారాన్ని కూడా నాశనం చేసే రాజకీయం తనకు అక్కర్లేదని ఆయన అనుకున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి వద్దని చాలా మర్యాదగా తిరస్కరించిన తర్వాతనే రాష్ట్రపతి కోటాలో ఎంపీ పదవి విజయేంద్ర ప్రసాద్ను వరించినట్లుగా పలువురు అనుకుంటున్నారు.